ఉద్యోగుల సంక్షేమ అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ విధానాల అమలులో, ప్రజాసేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో కీలక పాత్రను పోషిస్తున్నారు. పనిలో వీరి నిబద్ధత మరియు నైపుణ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలు చేయడానికి ఎంతో అవసరమైన గుర్తించింది. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 493,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 213,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 493,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 213,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి 2014-19 మధ్యకాలంలో కల్పించిన 34,108 ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. 2014-19లో 34,108 ఉద్యోగాలు అయితే అధ్యక్ష, ఇప్పుడు 495,000 కొత్త ఉద్యోగాలు అధ్యక్ష. సుమారు 10,000 మంది ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నాము. 51,387 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశాము. 6,100 ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్లు 2022 కింద కనీస వేతన స్కేళ్లను ఇచ్చాము. పొరుగు సేవల ఉద్యోగులకై యాప్కాస్ సంస్థను ఏర్పాటు చేశాము. 27% మధ్యంతర వృత్తిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేశాము. 11వ వేతన సవరణ సంఘము సిఫార్సులను అమలు చేశాము. ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాము. ఆశా వర్కర్లకు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పురపాలక పొరుగు సేవల ప్రజారోగ్య కార్మికులకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్లకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వంట సహాయకులకు, అంగన్వాడీ వర్కర్లకు మరియు సహాయకులకు మా ప్రభుత్వం వేతనం పెంచింది. పోలీస్ స్టేషన్లో 3,920 పోస్టులతో 4 బెటాలియన్లు మంజూరు చేయబడగా వారి నియామకం ప్రక్రియ కొనసాగుతుంది. మన రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులందరికీ మెరుగైన ప్రమాద బీమాతో కూడిన కాంపోజిట్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయబడుతుంది. నూతన పెన్షన్ పథకం కింద ఉద్యోగుల పదవి విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం మరింత లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం సాధించిన విజయాలు అధ్యక్ష. లెజిస్లేటర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఎందుకంటే ఇవన్నీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు కాబట్టి మీరందరూ కూడా చాలా గర్వంగా దీన్ని స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా అధ్యక్ష, 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా, 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% పెరగటం వలన 4వ స్థానానికి పురోగమించాం అధ్యక్ష. ఇక్కడ ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు, కానీ ఈ స్థూల ఉత్పత్తి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం అధ్యక్ష. అసలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుందా లేదా, రాష్ట్రం ముందంజల ఉందా లేదా అనే దానికి స్థూల ఉత్పత్తి అనేది ఒక ప్రామాణికం అధ్యక్ష. తరచూ చెప్తుంటారు అధ్యక్ష, ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే, పివి సింధు గారికి మెడల్, ఒలింపిక్స్ మెడల్ వచ్చినప్పుడు పురస్కరించేదానికి ఇక్కడ కృష్ణానది ఒడ్డున కార్యక్రమం పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడకుండా స్థూల ఉత్పత్తి గురించి అందరికీ బోధన చేసిన సమయం కూడా ఈరోజు అందరికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంటే ఆయనకు అంత బాగా తెలుసు అని. అయితే ఈరోజు మనము 14వ స్థానంలో పెరుగుదల నుంచి ఈరోజు మనము దేశంలోనే మనం 4వ స్థానానికి వచ్చినామంటే ఇది సాధన కాదా, ఇది అభివృద్ధే కాదా, ఇది పరిపాలన వలన వచ్చిండేదా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష, ఏమని చెప్తారంటే, స్థూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేసేది వాళ్ళకి అలవాటు అధ్యక్ష. స్థూల ఉత్పత్తి పెరిగింది, ఇది నిజమా కాదా, ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరస్పాండింగ్గా నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష. రెవెన్యూ రాబడి
2014-19లో 6% ఉండగా ఈరోజు 2019 నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే 16.7% రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాం అధ్యక్ష. అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా అధ్యక్ష. స్థూల ఉత్పత్తి మనము 16.2% వచ్చినాము అధ్యక్ష 11 నుంచి. అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో 6%, 2014-19లో 6% ఉంటే ఇప్పుడు 16% పైన వచ్చినాం అధ్యక్ష. అంటే రెవెన్యూ ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి ఒక సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష. రెండవ సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి. ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరెస్పాండ్ అయితే ఉంది అధ్యక్ష.